చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. బహిరంగ సభ దగ్గర తొక్కిసలాట జరిగి 8 మంది టీడీపీ కార్యకర్తలు మృతి చెందారు. మరో 5 పరిస్థితి విషమంగా ఉంది. సభను మధ్యలోనే ఆపేసిన చంద్రబాబు మృతుల కుటుంబ సభ్యులను క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అక్కడ కాలవల పిల్లలు పడ్డారా? ఏ ఉండే ఏ అక్కడ కాలవల పిల్లలు పడ్డారన్నారు పోలీస్ పోలీస్ కూడా ఒకసారి ఏ బండి కొంచెం ముందుకు పోని. కరమైన సంఘటన. ఒక అతను అయితే ఇక్కడే కాలవలో పడిపోయి ఇప్పుడే మన వాళ్ళు తీసుకుపోయారు. ఒక 5 నిమిషాలు ఉంటే ఆ పరిస్థితి కూడా తెలియనండి మనకు, తర్వాతనే మీటింగ్ స్టార్ట్ చేద్దాం. వాళ్ళు అన్కాన్షియస్గా ఉన్నారు. అన్కాన్షియస్గా ఉన్నప్పుడు మనం కూడా ఒకసారి పంపించాను. ఇప్పుడే మన లీడర్ సందని హాస్పిటల్ పంపించాను. అవసరం అయితే నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా. ఒక 5 నిమిషాలు మీరు ఓపిక పడితే అది తెలిసిన తర్వాత నేను మాట్లాడతాను. అందరూ కూడా ఒక 5-10 నిమిషాలు ఉంటామంటే నేను కూడా హాస్పిటల్ పోయి వాళ్ళు చూసి వస్తాను. ఏమంటారు, ఉంటారా? మీరందరూ ఉండండి, నేను హాస్పిటల్ పోయి చూసి వస్తాను. చూసి వచ్చిన తర్వాత ఏం చేయాలో మీకు చెప్తాను. ఓకే.